పంట వివరాలు ఇక పక్కాగా వ్యాపార సమగ్ర చిత్రం ఆవిష్కరణకు ఆధునిక పరిజ్ఞానం ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన పంట నష్టం అంచనా సాగునీరు నమోదు సో తెలంగాణలో వ్యాపార సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొనుంది ఇందుకు రాష్ట్ర వ్యాపార శాఖ ప్రత్యేకంగా కొత్త మొబైల్ యాప్లను రూపొందించింది ఇందుకు ఇందులో ప్రతి గుంట భూమికి సంబంధించిన రైతు వివరాలు పంట ఎరువులను పురుగుల మందు వినియోగం తదితర అంశాలను పక్కాగా నమోదు చేయనుంది పనికిమాలినటువంటి కార్యక్రమాలు ఇవి ఎందుకో ఏ రైతు ఆ యాప్ ఓపెన్ చేస్తాడు ఏ రైతు ఆ మొబైల్ తీసుకుంటాడు దాంట్లో యాప్ అంట దాంట్లో పంట అంట ఈ దేనికోసం దాని ఇంటర్నల్ గా ఉన్నటువంటి కథ ఏందో చెప్పరాదురి అక్కడకొచ్చే పనులు ఏ కూడా పనికిమాలిన అన్ని చేస్తా ఉంటారు వీళ్ళు 4 కోట్ల టన్నులకు ధాన్యం దిగుబడులు అందుకు తగ్గట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆధునిక రైస్ మిల్లుల ఏర్పాటుకు కమిటీ ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ ఒక మంచి నిర్ణయం ఎందుకంటే మన దగ్గర వరి పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటే 100% మనం ఎఫ్సిఐడు కొంటలేడనో లేకపోతే కేంద్రం కొంటలేదనో అన్నటువంటి బాధ మనకు ఉండదు మన దగ్గర ఉన్నటువంటి వడ్లు మన ధాన్యము మనం మాక్సిమం మన స్థాయిలో ఇక్కడ యూజ్ చేసుకుంటే మన దగ్గర ఈ మిల్లులను పెంచుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచుకుంటా పోతే నిజంగా కూడా ఆ ఎఫ్సిఐ తోని ఆ కేంద్రంతో లొల్లి కూడా ఉండదు సో అది చేస్తే నిజంగా ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు దానికి మంచి పరిణామమే ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే ఇక బారస సర్కారు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అధికారంలోకి వస్తే తొలి సంతకం గిరిజన రిజర్వేషన్లపైనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం కిషన్ రెడ్డి వెల్లడి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత స్వీకరణ ఇంక మీరు జీవితంలో మీరు రాలేరు మతాల పేరు మీద మీరు చేస్తున్న చూసినావా అది ఎప్పటికీ కాదు గిరిజనులకు ఇస్తారంట అక్కడ గిరిజనులు ఇద్దరు రెండు జాతులు కొట్లాడుకుంటుంటే నోరు తెరవని క్షత కాదు కానీ గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తారంట ఈయన